మహిళలు వేసుకునే ఏడు వారాల నగలు అంటే ఇవే ఆదివారం సూర్యునికి ఇష్టమైన ఈ రోజున కెంపుల కమ్మలు హారాలు ధరించాలి సోమవారం చంద్రునికి ఇష్టమైన ఈ రోజున ముత్యాల హారాలు గాజులు పెట్టుకోవాలి మంగళవారం కుజునికి ఇష్టమైన ఈ రోజున పగడాల దండలు ఉంగరాలు అలంకరించుకోవాలి బుధవారం బుధునికి ఇష్టమైన ఈ రోజున పచ్చల పతకాలు గాజులు వేసుకోవాలి గురువారం బృహస్పతికి ఇష్టమైన ఈ రోజున పుష్యరాగపు కమ్మలు ఉంగరము చేయించుకోవాలి శుక్రవారం శుక్రునికి ఇష్టమైన ఈ రోజున వజ్రాల హారాలు ముక్కు పుడక ధరించి లక్ష్మీదేవిల మీ వాళ్ళకి దర్శనమివ్వాలి శనివారం శనికి ఇష్టమైన ఈ రోజున నీలమణితో చేయించుకున్న కమ్మలు హారాలు ముక్కు పుడక ధరించాలి ఇవి ఏడు వారాల నగలు ఆయా రోజుల్లో ఆయా నవరత్నములతో పాపిడి బిళ్ళ వంకీలు ఇలా ఎన్నైనా చేయించుకోవచ్చు ఆ రోజు ఆ రత్నం సంబంధించినవి బంగారంతో చేయించి పెట్టుకోవటం అంటే అంతకు మించిన వైభోగం ఇంకేమీ ఉండదు ఈ చక్రాన్ని దర్శించిన జన్మధన్యమే వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు స్వయంగా పంపిన సుదర్శన చక్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరు తయారు చేసింది కాదు మరి అది ఎలా వచ్చిందంటే భక్త రామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పై భాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికి గొప్ప గొప్ప లోహశిల్పులను రప్పించి వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేయిస్తున్నాడు కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో లేక సరిగ్గా రాకపోవటమో జరుగుతుంది కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై భక్త సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పాడు మరుసటి రోజు గజ ఈతగాళ్లతో రామదాసు వెతికించాడట కానీ కనిపించలేదు మళ్ళీ రాముడు కలలో కనిపించి అది నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది కాబట్టే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమై విలసిల్లుతుంది ఓం నమో నారాయణాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరానని